हलो अंडी नमस्ते वेलकम बैक टू कल्पना वंटशाला मन वंटशाला मेंति कुरतो चाला चाला आरोग्यकरमैना चाला चाला रुचिकरमैना मेंति अन्नम तैयार चेसुकुंदामंडी। अल्लम वेल्लुल्लि पेस्ट गरम मसाला अवन्नी लेकुंडा चाला सिंपल गा मनं तक्कुव इंग्रीडियंट्स तो रुचिकरमैना अन्नम एला तैयार चेसुकोवालो चूसेद्दामंडी। दीनिकि मनं ओक कट्ट शुभ्रंगा मेंति कुरनु ओल्चिपेट्टुकोनि कडिगि नीळ्ळन्नी ड्रैन चेसि पेट्टुकोवालि। अंता आकु इला तीसुकुंटे ओक చేతి పిడికెట్ నిండా మనకు ఆకు వచ్చేటట్టు తీసుకోవాలి। దీనికి మనం ఎంత బియ్యము ఇందులో ఏమేం వేసుకోవాలో చూపిస్తానండి। మనం తీసుకున్న ఆకుకు సరిపడా బియ్యం అండి। ఈ గ్లాస్ తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను। ఈ గ్లాస్ తో 2 గ్లాసులు వచ్చి 1/2 కేజీ బియ్యం అవుతుందండి। ఈ బియ్యం ముందే మనం బాగా 2 సార్లు కడిగేసి ఒక 1/2 గంట పాటు మనం ఆకంతా ఒలిచి కడుక్కునే లోపల వీటిని నానబెట్టుకుంటే చాలు। ఇప్పుడు నీళ్ళన్నీ ఉంచి పక్కన పెట్టేసుకుందాం। ముందుగా మనం స్టవ్ వెలిగించుకు కుక్కర్ గిన్నె పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము। కుక్కర్ గిన్నెలో అయితే మనకి రైస్ తొందరగా అయిపోతుంది। నూనె కాగిన తర్వాత మంట తగ్గించేసుకొని మనం నీళ్లు లేకుండా వంపు పెట్టుకున్న మెంతి పొడి చెప్పాను కదండి గరం మసాలా దినుసులు కాని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాని ఏం అవసరం లేదు। చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ మనకి కాబట్టి ఫస్ట్ నూనె వేడైన తర్వాత మంట తగ్గించుకొని ఆకు నిమ్మల వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఈ మెంతి అన్నాన్ని మనం రకరకాలుగా చేసుకోవచ్చు। అందులో మనం టమాటాలు వేసి గరం మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా రకరకాలుగా కూడా మనం ఈ రైస్ ని చేసుకోవచ్చు। ఇప్పుడైతే నేను చాలా ప్లెయిన్ గా తక్కువ ఇంగ్రీడియన్స్ తో అయినా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఈ రోజు చూడండి। నెక్స్ట్ మళ్ళీ నేను మిగతా పద్ధతుల్లో కూడా మెంతి అన్నాన్ని అప్లోడ్ చేస్తాను। మెంతి అన్నం మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి। ఇలా 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ టైం లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులో। మరి అన్నం ఉడికిన తర్వాత ఎక్కువ పసుపు కలర్ లో ఉండకుండా కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుకోవాలి। మీకు బాగా పసుపు రంగులో ఉండాలనుకుంటే రైస్ ఇంకొద్దిగా కూడా పసుపు వేసుకోవచ్చుండి। పసుపు వల్ల రుచి మారేదేం ఉండదు ఓన్లీ కలర్ మాత్రమే। ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి। అంతే అండి మనం ఇందులో వేసే ఇంగ్రీడియన్స్ ఆకు పసుపు పెరుగు తర్వాత బియ్యం ఉప్పు అంతే అండి। ఈ 5 ఇంగ్రీడియన్స్ తోనే మనకి ఎంత రుచి అంటే అంత రుచిగా ఉంటుందండి। మీరు చేసుకొని తిని మీరు చెప్పండి ఆ రుచి ఎంత బాగుంటుంది అనేది। ఒకసారి పెరుగు వేసుకున్న తర్వాత దీన్నంతా కలుపుకోవాలి। పెరుగు వేసి 1 నిమిషం కలుపుకున్న తర్వాత ఈ టైం లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళన్నీ వంచేసి బియ్యం మాత్రం ఇందులో వేసుకోవాలి। బియ్యం వేసిన తర్వాత దీన్నంతా ఒకసారి కలుపుకోవాలి। 1 నిమిషం మనం ఈ బియ్యాన్ని ఈ ఆకుతో పాటు వేయించుకోవాలి। ఇలా 1 నిమిషం పాటు బియ్యాన్ని వేయించుకోవాలి। ఇందులో చెమ్మంత పోవాలి। ఈ టైం లో మనం నీళ్ళు వేసుకోవాలి। ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది। నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు ముందే కొల్చి పెట్టుకున్నాను ఆ నీళ్ళు ఇందులో వేసుకోవాలి। అదే బిర్యానీ రైస్ అయితే 1 గ్లాస్ కి 1.5 చొప్పున 2 గ్లాసులు తీసుకుంటే 3 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒకసారి దీన్నంతా మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి। ఈ టైం లోనే చాలా తక్కువ టైం లో మనం లంచ్ బాక్స్ కి అయితే ఈజీగా చేసి ఇచ్చేయండి అంత తొందరగా అయిపోతుంది రుచి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది। అంత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసుకుందాం। తగినంత ఉప్పు వేసుకోండి। మీకు కొద్దిగా కారంగా ఉండాలనుకుంటే 4 పచ్చి మిరపకాయలు కూడా వేసుకోండి। నేను వేయట్లేదు చాలా ప్లెయిన్ గా చేశాను ఈ రైస్ నేను। సరిపడా ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేద్దాం। మూత పెట్టేసి
రెండు గాని కొద్దిగా మెత్తగా ఉండాలనుకుంటే మూడు గాని మనం విజిల్స్ రానిచ్చుకోవచ్చుండి అంతే అండి మొత్తం మూడు విజిల్స్ వచ్చేసాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం పూర్తిగా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి వడ్డించుకుందాం అంతే అండి మనకి ఇలా చాలా తక్కువ టైం లో మెంత్ రైస్ పొడి పొడిగా రుచికరంగా మనకి రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం అంతే అండి చాలా తక్కువ టైం లో చాలా చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన మెంతి అన్నం మనకి రెడీ అయిపోయిందండి పక్కన ఒట్టి పెరుగు చట్నీ తో తింటే కూడా సూపర్ గా ఉంటుందండి మీకు కావాలనుకుంటే ఎగ్ రెసిపీస్ కానీ నాన్ వెజ్ రెసిపీస్ కానీ లేదంటే వెజిటబుల్ కుర్మా తో కూడా ఈ మెంతి అన్నం తిని చూడండి ఎలా తిన్నా కూడా ఈ మెంతి రైస్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఓకే అండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్ని కూడా చూడండి చూసి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరాయో మెసేజ్ చేయండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి